సీఎం జగన్ అధికారం చేపట్టి 4 ఏళ్లు కావస్తున్నా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి నట్టేటు ముంచిన సీఎం జగన్ ఎన్నికల వేళ మరోసారి మభ్యపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఎస్సీ ఎస్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆ నేతలు మండిపడుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురం అంబేద్కర్ సర్కిల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గీయులు లోకేష్ను కలిసి తమ సమస్యలపై విన్నవించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వైసీపీ రద్దు చేసిన పథకాలు అన్నింటినీ పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం స్టడీ సర్కిల్ను పునఃప్రారంభిస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలలో చిన్న పరిశ్రమల దారులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలపై తీవ్రమైన అణిచివేతకు పాల్పడుతున్నారని తమ ఆవేదన తెలిపారు. ఎస్సీల కోసం నిర్దేశించిన 27 పథకాలను రద్దు చేశారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే దళితులు, గిరిజనులపై దాడులకు తెగబడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. గత 4 ఏళ్లలో 28,000 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులు, 5,400 కోట్ల ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారిమళ్లించి తీవ్ర అన్యాయం చేశారని లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ యువతకు ఉపాధి లేకుండా చేశారని లోకేష్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేసి విరివిగా నిధులు కేటాయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.